అంటే అంతర్జాతీయ పరిణామాల వల్లనే దేశంలో ఇలా జరుగుతోంది కానీ మన బీజేపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి వైఫల్యం లేదు అంటారు లేదు ఇది ప్రజలు ప్రజలు ఒప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఒకప్పుడున్న ఆ స్నేహము ఆ బంధము ప్రస్తుతం ఉందని అనుకుంటున్నారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్ఎస్ఎస్ను బీజేపీ పట్ల స్నేహం అనేది ఉండకుండా ఉండని రోజు ఉండదు ఎందుకంటే ఇవి రెండు వేరు కానే కాదు రెండు వేరు అంటే పేర్లు వేరు సిద్ధాంతం వేరు కాదు ఆర్ఎస్ఎస్ వేరే విధంగా ఆలోచిస్తుంది బీజేపీ వేరే వ్యతిరేకంగా ఆలోచిస్తుంది అనేది ఆలోచనకి సాధ్యం కాదు అది ఉండదు కాబట్టి ఇద్దరి మధ్యన తగాదాలు లేకపోతే మన అభిప్రాయ భేదాలు లేకపోతే పోరాటమైనటువంటి స్థితి ఇవి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అంటే బీజేపీ పాలన వైపు ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఒక అమ్ముడ్స్ లాగా పాలన ఎలా సాగుతోంది ఒక చెక్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని సూచిస్తూ హెచ్చరిస్తూ గైడ్ చేసే ఒక సమాంతరమైన వ్యవస్థగా కూడా ఆర్ఎస్ఎస్ నడుస్తోంది కదా ఆ క్రమంలో రామాధవ్ లాంటి వాళ్ళు చాలామంది మనలో ఉన్న వైఫల్యాల గురించి కానీ మనం చేయాల్సిన పని కానీ చేయకుండా ఉన్న పనుల మీద కానీ ఉత్తరాలు రాయడం కూడా జరుగుతుంది అని చెప్పి పిఎం కూడా రెడ్డికి ఉత్తరాలు రాస్తున్నారని కూడా మనం వింటున్నాం కదా సో ఇది దీ పరిణామాన్ని మనం ఎలా చూడాలి ఒకటి మీరు గమనించాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటి ప్రభుత్వం పట్ల ఎలాంటి ఉత్తరం కూడా ఇది వ్యతిరేకంగా లేకపోతే సమీక్ష దృక్పథంతో లేకపోతే ఒక ఆలోచన చేసేటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా రాయలేదు బహిరంగంగా రాయలేదు పరోక్షంగా రాయలేదు ఎక్కడ కూడా రహస్యంగా కూడా ఏం చెప్పలేదు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎక్కడ కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఏ విధానమైనా ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ ఏంటి పబ్లిక్ స్క్రూటినీ దేశ ప్రజలు అంగీకరిస్తున్నారా లేరా దేశ ప్రజలు ఏదో ఒకసారి గెలిపించడం ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి పరిస్థితి లేదు క్రమం తప్పకుండా అనేక ఎన్నికలు నడుస్తున్నాయి గతం వాజ్పేయి అద్వానీ సమయానికి ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయం సమయానికి మధ్య వ్యత్యాసం లేదంటారా ఆర్ఎస్ఎస్ బీజేపీ బంధాల్లో ఇప్పుడు రెండు విషయాలు ఒకటి అది పద్దెనిమిది పార్టీల గవర్నమెంటు ఇది అలాంటి ఇబ్బందుల నుంచి బయట ఉండేటువంటి ప్రభుత్వం సిద్ధాంతపరంగా ఈ యొక్క ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాట కానీ అంతర్గత సంక్షోభం కానీ ఉండడానికి అవకాశం లేదు దీనికి ఉండేటువంటి తేడా రెండవది ఏంటంటే మీరు వయసు పరంగా చూస్తే కూడా ఈరోజు దేశ ప్రధాని అటల్జీ అప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇతర సమస్యలు ఉండేటువంటి అవకాశము లేదు మూడవది ఈరోజు క్రమం తప్పకుండా ఎన్నికలు గెలుస్తూ పార్టీ చూపిస్తున్నది అదేవిధంగా సమన్వయం ఏదైతుందో అది జరుగుతున్నది కాబట్టి సమన్వయం లేకుండా ఇన్ని గెలుపులు కూడా సాధ్యం కాదు అంటే పార్టీ వ్యవస్థలో సంస్థాగతంగా డెమ ప్రజాస్వామ్యం ఉందని భావిస్తున్నారు ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారు అసలు అంతర్గత ప్రజాస్వామ్యము బహిర్గత ప్రజాస్వామ్యము చర్చిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం అనేటువంటి భావన లేకుండా పార్టీ విస్తరించడము గెలవడం అనేది సాధ్యమే కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ గెలవడానికి కారణము ఎన్నికలు ఎన్నికలలో పార్టీ తరఫున కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతూ ఉంటే తప్పిస్తే ఎన్నికల్లో ఓట్లు వస్తాయి కేవలం నరేంద్ర మోదీ గారు మీద ఒక పబ్లిక్ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాని కారణంగానే ఓట్లు వస్తాయి అనేది కాదు అయితే కార్యకర్తలు ఉత్సాహంతో పోయి ఓట్లు అడుగుతున్నారు పార్టీ విస్తరిస్తున్నది ఘన విజయాలు సాధిస్తున్నది అన్ని స్థాయిల్లో అన్నప్పుడు కార్యకర్తల ఉత్సాహం లేకుండా ఎలా సాధ్యమవుతుంది అంతర్గత ప్రజాస్వామ్యం లేని దగ్గర కార్యకర్తల ఉత్సాహం ఎలా ఉంటుంది కాబట్టి కేవలం అంతర్గత ప్రజాస్వామ్యం లేదనేది బయటి వాళ్ళు చెప్పుకునే ప్రచారం అంటే అమిత్ షా మోడీ తప్పితే మూడో వ్యక్తి లేరు పార్టీలో అనే ఒక విమర్శ కూడా ఉంది కదా దాన్ని మీరేమి చూడటం లేదా ఒకటి ఇది మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారం ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాట కాదు ఇది బీజేపీ వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారం ఇంత పెద్ద వ్యవస్థ పార్టీ ఇంత పెద్ద వ్యవస్థ మీరే చెప్పారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పరివార వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థల అంతర్గత సమన్వయము అంతర్గత సామంజస్యము అదేవిధంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఇవన్నీ లేకుండా బీజేపీ వరుస గెలుపులు గెలవడం బీజేపీ క్రమం తప్పకుండా విస్తరించడం ఇది ఎలా సాధ్యమవుతుంది కాబట్టి ఇది కేవలం వ్యతిరేకులు చేస్తున్నటువంటి ప్రచారం అంటే కాంగ్రెస్ కూడా తన పంతాన్ని మార్చుకొని ఇప్పుడు అరవై ఏడు తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యతంగా అధ్యక్ష ఎన్నికల్లో ఒక డెమోక్రటిక్గా ఒక ఇద్దరు పోటీగా నిల్చోవడం సరే దాని వెనకాల రాజకీయాలు వ్యూహం అలా ఉంచగా ముందు మన పైకి కనిపించడానికి ఒక ప్రజాస్వామ్యం కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ వచ్చరికి అధ్యక్షుడిగా మళ్ళీ నడ్డానే కొనసాగిస్తున్నారు అంటున్నారు ఇంకొకరికి అవకాశం రాకపోవటాన్ని కూడా మనం అది ప్రజాస్వామ్యం భావిస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు కాంగ్రెస్లో ఎన్నికలు ఏదైతే కనబడిందో ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఇది ఎందుకు వచ్చింది కాంగ్రెస్లో కనుక ఎన్నికలు కనుక రావడానికి బీజేపీ కారణము అని అంట అంటా బీజేపీ కనుక లేకపోతే కాంగ్రెస్లో గాంధీ వ్యక్తి ప్ర అధ్యక్షుడు కావాల్సిందే అనేటువంటి ప్రయత్నము సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే కుటుంబ రాజకీయాలు లేకపోతే నేపథ్యము ఈ పరిస్థితుల్లో మన నాయకత్వము కాంగ్రెస్ పట్ల ఉంటే కాంగ్రెస్కు ప్రజాదరణ ఉండదు అనేటువంటి భయం ఇంత భయం ఎందుకు వచ్చింది